ఇటువంటి క్రేన్ ఎలా మునిగిపోయిందో చూస్తున్నారా పక్కన క్రేన్ న్యూమా విలేజ్ లో అయితే మళ్ళీ పెట్రోల్ తీసుకున్నాను 110 రూపాయలకి ఫైనల్ గా 6 బండ్లలు కాస్త 3 బండ్లని హైదరాబాద్ ది శ్రీ हेलो गुड मॉर्निंग अस्सलाम वालेकुम फ्रेंड्स इवा वे डे 28 का लेट अर्ली मॉर्निंग ब्लॉग चेयटम अंदर अच्छे कलसा इकड़ा नेने ते रूम अच्छे शेयर चेसुकुन्नान इकड़ वे नीन हैदराबाद अच्छे रूम अच्छे शेयर चेसुकुन्ना रूम अच्छे इला थ्री बेड्स अच्छे उन्नाय मुग्गुरं शेयरिंग कामन अटैच्ड बाथरूम यो वील ओनर से हाय हाय या व्हाट्स द नेम ऑफ दिस हाउस लामू होमस्टे हाँ लामू होमस्टे लामू होमस्टेस या कैन यू टेल योर नंबर 9469539601 ओके ये ओके कंप्लीट को చేసి మనకి తెలుగుల హోమ్ స్టే అయితే అయిపోయింది అందరం కంప్లీట్ గా ఈ రూమ్ లన్నీ తెలుగులే ఉన్నా यह रूम में हैदराबाद नीचे कार वेसको इदेमो मन तो वाले आ टू रूम्स मैं षेर अंदर इवें गैंग गैंग स्टार्ट फुल्ली गैंग रूम दी स्टार्ट मेम स्टार्ट इपड़ेमो इधे रोड पतुला पतुला रोड अटार दी इकडन पतुला वे 49 किलोमीटर अर्ली मार्निंग अच्छे स्टार्ट 7:30 की 5:30 लेकिन 7:30 अंदर अंदर ब्रेकफास्ट रेडी अपल इवा ना बं असल पैके लगेज एक्वे अनवसर लगेज इटकनेसा पोटेली 49 किलोमीटर्स लोपल के फुल फॉग इकड़ लगेज राव चाला कष्ट मल्ल नीन 10 किलोमीटर वन लगेज मत अनमाउंटिंग वैसा नदिना रूम लड़े पड़ेसा आ लगेज मत तरवा वीता लगेज मीद असल बंडे एक्ट्ला 10 20 10 20 अभी का ना का अंदकनी इप्ड चूँ एंत ईजी के चला ईजी के 40 50 40 50 मेद हेल्थ इपू एवरना उम्लींगेवा उंटे लगेज तो मतम क्यारी चेसी पैके लगेज तो चला कष्ट अलागे मन की पैंगोंग हानले दच्ची 187 किलोमीटर वे टोटल हानले दर आगे हानले दर आगे नाइट एस्ट्रा मून अन्नी विजिटी सूपर गई नाइट टाइम व्यू अच्छे क्लाउड्स लेकिन अमेजिंग रोड मत चूसर अलाो इला जिग्जाग वो लैंड स्लाइड चूसरा इन उन्यो वालू कड़ाईमान वी पड़ा रा असल रोड ना बैलदेरी वाल तपी एवर लेर ना वाल मुंकर सूपर का व्यू अच्छे ओके इप्ड दाकते 50 किलोमीटर्स वचान चतल मुद्दे पड़ पी का हीटेक
హైక్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతాను. గ్లోజులు వేసేసుకోవాలి. ఈ రూట్లో చిన్న బ్రిడ్జ్ అయితే వచ్చింది, ఐరన్ బ్రిడ్జ్, మస్తు ఉంది, సూపర్. వామ్ము బ్రిడ్జ్ దాటంగానే మొత్తం మట్టి, అదే ఫోర్స్లో కానీ వచ్చింటే మాత్రం జారిపోయేది. స్లో అయ్యాను నేను బ్రిడ్జ్ చూసుకుంటూ, కాస్త స్లో అయిపోయా, లేదంటే మాత్రం అదే స్పీడ్లో వచ్చేసేవాడిని ఏమో. ఇప్పుడు కంప్లీట్ అయితే దిగుతున్నాం కిందకి. ఇంతటి వరకు అయితే 30 కిలోమీటర్స్ అప్గా అయితే ఎక్కాం. ఇక్కడ చూడండి ఏ ఎత్తు వచ్చేసి క్రేన్లు అయితే పనిచేస్తున్నాయో, ఇంత హైట్లో వచ్చేసి క్రేన్లు అన్నీ పనిచేస్తున్నాయి. ఇక్కడ వర్క్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? వర్క్ వచ్చేసి ఫైబర్ లైనింగ్ వేస్తున్నారు. మనకి ఇక్కడ ఏరియాకి ఫైబర్ లైనింగ్ లేదు. ఇదిగోండి చూడండి కింద, లిటిల్ బిట్ క్లోజ్కి వెళ్తాను రోడ్డుకి. కనిపిస్తుందా? చూపిస్తాను ఆగండి. ఇవ్వండి, కనిపిస్తుందా? కాస్త క్లోజర్కి అయితే వచ్చాను. క్రేన్లు ఫైబర్ లైనింగ్ కోసం తవ్వుతున్నాయి. ఎంత ఎత్తులో వచ్చి తవ్వుతున్నాయి చూస్తున్నారా? అది ఇక్కడ అయితే నెక్స్ట్ ఇంకో మేబీ 1 ఇయర్లో వచ్చేసి ఫైబర్ లైన్ కూడా వచ్చేసిద్ది అనుకుంటా. అటు పక్కన రోడ్ వెళ్ళాల్సి అయితే నేను కంప్లీట్గా ఆఫ్ రోడింగ్ అయితే దిగుతున్నాను. చూద్దా హౌ వాజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ మై బైక్. ఎందుకంటే లగేజ్ మొత్తం తీసేసాను. ఈ ఆఫ్ రోడింగ్లో ఇప్పుడు నాకు ఎలా ఉందో, ఎక్సలెంట్. దిగేసా, హాఫ్ ఆఫ్ దిగేసి వచ్చేసాను. లేదంటే అది మొత్తం దుక్కుంటారు, అది మొత్తం చూపిస్తున్నది. చూస్మెల్ ఉమ్లింగ్లా, ఇంకా 22 కిలోమీటర్లు ఉంది ఉమ్లింగ్లాకి వెళ్ళడానికి. బ్రిడ్జ్ అయితే ఉంది కదా, ఈ బ్రిడ్జ్ నుంచి క్రాస్ చేసి కొద్దిగా క్యాంప్ అయితే ఉంది. ఇక్కడైతే రిఫ్రెష్ అయిపోతాం, టీ ఏమైనా తాగేసి ఏమైనా టిఫిన్ అయినా చేసి వెళ్దామని చెప్పి ఆగాము. 10:53 అయింది టైము. ఆ రోడ్లోకి వెళ్తే ఏమో మనాలి అటువైపు వెళ్ళిపోతాం. ఇప్పుడైతే చిన్న బ్రేక్ తీసేసుకుందాం. ఓకే, బైకర్స్ అందరూ అయితే ఇక్కడ ఆగున్నారు. 19,000 అడుగుల ఎత్తులకు అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు గమ్యం ఇంకా మనకి వచ్చేసి ఒక 3 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. ఇదిగోండి అదే గమ్యము, సూపర్ కదా. 1000 మీటర్స్ టు రీచ్ ఉమ్లింగ్లా. వచ్చేసాం మనం ఇంకొక కిలోమీటర్. ఫైనల్లీ వచ్చేసా, వరల్డ్ హైయెస్ట్ స్టోరేజ్ వచ్చేసాను. ఇప్పుడు ఫ్రెండ్స్ నేనైతే ఎలాంటి రిస్క్ అయితే తీసుకోవాలనుకోవట్లేదు, అందుకని చెప్పి హెల్మెట్ కూడా తీయలేదు. 19,024 ఫీట్స్, 19,024 అడుగుల ఎత్తుల పైన అయితే ఉన్నాం మనం. ఇదైతే కంప్లీట్ అయింది ఉమ్లింగ్లా, వచ్చేసాం మనం.
ఇవ్వండి ఇవ్వండి నా బండి ఇక్కడ ఉమ్లింగ్లా ప్యాస్ విచ్చుడు సో హ్యాపీ. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం మా పేరెంట్స్ కైతే అంకితము. ఎందుకంటారా, నన్ను డైలీ ఫోర్స్ నన్ను డైలీ పుష్ చేస్తూ మాట్లాడుతూ ఎంకరేజ్మెంట్గా ఇక్కడ దాకా రావడానికి మై డాడ్ అండ్ మామ్ కారణమే. ఇక్కడ దాకా వచ్చా 19,000 అడుగుల ఎత్తులో అయితే వచ్చేసాను. ఈ వీడియో మాత్రం మై డాడ్ అండ్ మామ్కి అంకితం, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజ్ మీ. ఓకే, ఎన్నెన్నో అనుకుంటాం బ్రో, మాటలు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే రావు కంప్లీట్గా అయితే. ఇంకా ఇక్కడి నుంచి అయితే కంప్లీట్ వెళ్ళిపోతున్నాను. 19,000 ఫీట్స్ అయితే పైన ఉన్నాము, గాలి అయితే అసలు ఆడట్లేదు, శ్వాస అయితే అసలు లేదు. ఓకే, కంప్లీట్ చేస్తున్నా ఇక్కడతో. ఇక్కడ నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఇది 20,000 అడుగులు ఎత్తున్నాము. మనం ఎక్కువసేపు ఉంటే ఇక్కడ శ్వాస అసలు ఆడదు. నేను అందుకని హెల్మెట్ కూడా దూకలేదు. ఓకే గాయ్స్, అయితే కంప్లీట్ అయితే అయ్యింది. వరల్డ్స్ హయ్యెస్ట్ మోటరబుల్ 20,000 ఫీట్స్ పైన అయితే చేరుకున్నాను. మీ సపోర్ట్ అండ్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా అయితే రాగలిగాను. అండ్ అలాగే మీరు ఇంకా నన్ను ప్రోత్సహిస్తారని చెప్పి అయితే కోరుకుంటున్నాను. ఈ ట్రిప్లో వచ్చేసి ఎన్నో ఇబ్బందులు అయితే పడ్డాం. యాక్సిడెంట్ అయింది, బండి రిపేర్ చేయించుకోవడానికి చాలా ఖర్చు అయితే అయ్యింది. మళ్ళీ అదంతా బండి రిపేర్ చేయించుకొని మీ అందరికీ చూపించాలి అండ్ నేను కంప్లీట్ అయితే చేయాలి అని చెప్పి ఈ ట్రిప్ మొత్తం కంప్లీట్ అయితే చేశాను. అండ్ ఇదే విధంగా మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. కంపల్సరీగా మీ ఒపీనియన్, ఏదైనా చేంజెస్ ఉంటే చెప్పండి, చేంజెస్ అయితే చేసుకుంటాను. కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఏంటండి ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళకి చెప్తే ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంత టాప్ ఎక్కామో అంతే డౌన్కి వెళ్తున్నాం. దంతా రోడ్డు డౌన్కి వెళ్ళిపోవాలి. ఇక మన వాళ్ళు అంత ఫాస్ట్ వచ్చారు, అంత ఫాస్ట్గా ఎదుగుతారు నా కళ్ళ ముందు. సూపర్గా ఉన్నాయి అన్ని ఆక్స్, భయపడి మాత్రం పరిగెడుతున్నాయి పైకి. మేమైతే ఇప్పుడు వచ్చిన రోడ్డు కాకుండా హాన్లేకి వేరే రూట్ నుంచి అయితే వెళ్తున్నాము. జన్సార్ అని చెప్పి ఆ రోడ్డు నుంచి అయితే వెళ్తున్నాం. ఈ రూట్ ఎలా ఉందో మరి, ఇందాక వచ్చిన రోడ్డు రూట్ అయితే మాత్రము టోటల్ అప్కి వెళ్ళాలి. జుర్ నోరే తిరగట్లేదు ఊరి పేరు. ZURSAR ఈ ఊరి మీద అయితే వెళ్తున్నాము. సూపర్గా ఉంది జుర్సార్, ZURSAR జుర్సార్ ఊరంట ఎదురొచ్చేది. ఈ రోడ్ మాత్రం వస్తుంది, గ్రీనరీగా అయితే కనిపిస్తుంది. కొండలన్నీ బా నుంపుగా ఉన్నాయి, బాలే ఉంది కొండ.
ఊగండి చూడండి. అలాగని చెప్పి మనం ఈ కొండలో దింపడానికైతే కుదరదు, ఎందుకంటే ఇదంతా ఇసుక నేల. ఈ కొండ ప్రాంతం మొత్తం ఇసుక నేల. ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి అవాయిడ్ చేసి ఇటు వెళ్తే మట్టిలో వెళ్తాయంట. ఈ మట్టిలోకి వెళ్తే హన్లే. మన వాళ్ళందరూ నా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకేనా? అల్లాడు అదే ఇటేనా? కంప్లీట్ ఆఫ్ రోడింగ్ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఆఫ్ రోడింగ్ అయితే చేస్తున్నాం. సూపర్గా ఉంది రోడ్డు, మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉంది. బట్ వీ హ్యావ్ టు బి మెయింటైన్ ద బ్రేక్స్. బ్రేక్స్ మీద కాలు వేసే ఉంచాలి. రోడ్డు మొత్తం స్లిప్పరీ రోడ్డు. ఆఫ్ రోడ్లో క్లచ్ వదలొద్దు, బ్రేక్ వదలొద్దు, ఏది వదలొద్దు, బండి అయితే అసలు స్టాప్ చేయొద్దు. ఇదండి మొత్తం ఎలా వచ్చింది చూసారా, ఎంత ఇది వచ్చిందో పై నుంచి కిందకి. బ్రేక్ క్లచ్ వదలకుండా అలాగే కంటిన్యూస్గా రండి, లేదంటే మాత్రం అంతే సంగతులు. కంప్లీట్ నేనైతే బ్రేక్ మీద, క్లచ్ మీద, బ్యాక్ బ్రేక్ మీద కంప్లీట్ కాలు ఉంది. అండ్ అలాగే చాలా వరకు చాలామంది ఇంజన్ ఆఫ్ చేసేస్తారు. ఇంజన్ అయితే అసలు ఆఫ్ చేయొద్దు. ఇంజన్ ఆఫ్ చేసారంటే మాత్రం బండి మీ కంట్రోల్లో ఉండదు, వెళ్ళిపోద్ది, కంట్రోల్ దాటి వెళ్ళిపోద్ది మీ దగ్గర నుంచి. అస్సలు ఇంజన్ అయితే అస్సలు ఆపద్దు. కంప్లీట్గా ఇదిగోండి బ్రేక్, ఫ్రంట్ బ్రేక్, బ్యాక్ బ్రేక్, క్లచ్ మూసినట్టు మూసినట్టే ఉన్నా. కట్టింగ్ దగ్గర మొత్తం ఎంత స్లో అయిపోయింది చూసారా. ఆపాలండి, చేయి చూపిస్తుంటే. ఏమో అదే చేస్తున్నా. ఏ కప్పులు చూసారా ఎంత జోష్ మీద వస్తున్నారు ఆఫ్ రోడింగ్ అంతా. నేను బ్లాక్లో మాట్లాడుతున్నాలే. అంత అవుదా, వెళ్ళిపోదా, ఆగుదా ఆగుదాం. ఇంత ఆఫ్ రోడింగ్లో కూడా ఎంత బాగా స్కిల్స్ చూపిస్తూ వస్తున్నారు చూసావా. అరే ఫ్రెండ్స్ మీరున్నారు ఎందుకురా, కపుల్స్ రా, అరే కపుల్స్ రా, లేడీస్ వెళ్ళుకుని వస్తున్నారు రా ఆఫ్ రోడింగ్ రా. మొత్తం చూడండి రే, చుట్టూరు ఏం లేవు, భయపడకుండా అలా వస్తున్నారు. మీరున్నారు ఎందుకురా రే, ఆ కపుల్స్ ఎక్కడ వాళ్ళు అనుకుంటున్నారేంటి, మన ఆంధ్రా నుంచే కపుల్స్ భయపడకుండా అలా తోలుకుంటూ వస్తున్నారే. అస్సలు చెప్పుకోవాలి, వర్క్ చేసుకుంటూ కపుల్ మనతో కలిసి, కపుల్స్ నాతో కలిసి ట్రావెల్ చేస్తూ మళ్ళీ వర్క్ చేసుకుంటున్నారు. సో గుడ్. చిట్టూరు ఎడారి, ఏం లేదు ఎడారిలో ఉన్నా. ఫుల్ ఎడారిలో ఉన్నాను. బా ఏమన్నా రోడ్డా ఇది, దగ్గర దగ్గర 40 కిలోమీటర్లు కవర్ అయిపోయింది. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అయింది, సూపర్బ్.
చూపిస్తాను ఎక్కడ కటింగ్ అవుతుంది. మనం వెళ్ళాల్సిన ఊరు అదిగోండి, ఫుల్ ఫ్లోటింగ్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు వెళ్ళేది ఎలా, హౌ? ఎక్సైటెడ్ గా ఉంది, నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఈ రోడ్డు చూసారా, వచ్చేసాము హాన్లేకి. మొత్తం ఆఫ్ రోడ్, సూపర్ సూపర్ సూపర్. ఏమన్నా ఉందిగా రోడ్డు, మనకి బ్రిడ్జ్ దగ్గర నుంచి కనెక్ట్ అయింది ఈ రోడ్డు. వెళ్ళి పైనుంచి కనిపిస్తుంది, అదిగోండి ఎదుర బస్సు వెళ్తుంది కదా, ఆ రోడ్లో కనెక్ట్ అవుతుంది. మంచి ఎక్స్పీరియన్స్, సూపర్. మనం వెళ్ళిన దారి హాన్లే ఊర్లోకి వెళ్తాం. ఇటు లెఫ్ట్ వెళ్తాము, హాన్లే ఊర్లోకి వెళ్తాం. రైట్ వెళ్తాము, ఇప్పుడు వెళ్ళిన ప్లేస్కి మళ్ళీ వెళ్ళిపోతాం. ఏమన్నా ఉంది కదా రోడ్డు, అదిగోండి ఆ కొండ నుంచి అలా కొండెక్కి మళ్ళీ పైన కొండెక్కి దిగి ఇటు వచ్చాం. సూపర్. ఈ మధ్యలో నీళ్ళ కాళ్ళ లేకపోతే మాత్రం ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట ఊళ్ళోకి. కానీ బా దిగిపోద్ది, బండి మొత్తం దిగిపోద్ది. సాహసం చేసామంటే సాహసం చేయరా, డిమ్మకాయలాగానే ఉండిద్ది. కానీ రోడ్డు సూపర్. ఈ రోడ్ నుంచి మనకి లెఫ్ట్ కట్ అవుతుంది అన్నమాట, హాన్లే నుంచి ఉమ్లింగ్ లాకి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. దగ్గర దగ్గర మనకి వచ్చేసి 50 to 60 kilometers అయితే కవర్ అయిపోయింది. ఫైనల్గా 6 బండ్లు కాస్త, 3 బండ్లు అని హైదరాబాద్, శ్రీకాకుళం, మంది ఒకటి విజయవాడ. 3 బైక్స్ లాస్ట్ మిగిలింది. మనం అయితే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు లూమా, లూమా నుంచి మనాలి వైపు. ఇదిగోండి మనం వచ్చింది ఇప్పుడు ఇటు నుంచే, ఈ కొండ క్రాస్ చేసుకొని వచ్చాం మనం. ఎక్సలెంట్. ఏమన్నా రోడ్డు ఆఫ్ రోడింగ్ అయితే ఇవాళ నాకైతే బాగా ఆనందం అయితే ఉంది. సూపర్. ఒక మంచి ఫీల్, గుడ్ ఎక్స్పీరియన్స్తో ఇవాళ అయితే వెళ్తున్నారు. మస్తం ఫుడ్ అయితే రండి, ప్రతి ఒక్కరు రండి, విజిట్ చేయండి. ఉమ్లింగ్లా హయ్యెస్ట్ పీక్, వరల్డ్స్ నెంబర్ హయ్యెస్ట్ మోటార్ బ్లాగింగ్ అది. ఉమ్లింగ్లా వరల్డ్ హయ్యెస్ట్ మోటార్ రైడింగ్ అది. 19,000 అడుగుల ఎత్తులో ఉంటాం మనం, మాటలు కాదు, 20,000 అడుగుల ఎత్తులో వెళ్తాం అంటే మనకి శ్వాస ఆడదు, మనకి శ్వాస ఆడదు ముందు. అలాంటి ప్లేస్కి వెళ్ళి వచ్చి మేమైతే మళ్ళీ మనాలి వైపు అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి మనాలి మ్యాక్సిమమ్ 460 kilometers అయితే ఉండిద్ది. ఈరోజు నైట్ ఎంత వెళ్తామో అంత వెళ్ళి ఆగిపోవటమే, 10 డేస్కొని ఆగిపోతాం ఎక్కడైనా. వీడియో ఎవరు చూడకుండా చూడండి, ఇటువంటి క్రెయిన్ ఎలా మునిగిపోయిందో చూస్తున్నారా పక్కన క్రెయిన్. ఇదే బ్రిడ్జ్ మీద గంట నిన్న వెళ్ళాం అన్నమాట, మళ్ళీ ఇండియా వస్తున్నాం మనం. న్యూమా విలేజ్లో అయితే మళ్ళీ పెట్రోల్ తీసుకున్నాను 110 రూపాయలకి.
कितना भरा है? लेटर वे 110 रूपये इवंटे न्यूमा विलेज बंड अटा स्क्रीन पगली असल दाखे अर्थम का मतलब गीतल वस्तना मध्य सर इकड्च पेट्रोल तीसको का मुझे तरह आगेपोता नईटे सवन अम एना टेंट अरेजी इवा तो यह ब्ला इंटर तो कंप्लीट इकड़ टेंट नैन इकड़ टेंट इगो वीलिदर वे बाग हेल्प टेंट वेकोटी पक्न टेंट टेंट एक्सान वीलेमो लोकल बीओपी वर्क इकड़े को दूर में और 20 किलोमीटर थैंक यू ब्रो थैंक यू आपको भी भाई वेलकम जूले जूले बोले तो नमस्ते ना जी या जूले जूले ओके ओके सर